గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్? మనం ఈరోజు మ్యాథ్స్ యాక్టివిటీ చేద్దాము. అందరికీ సింబల్స్ తెలుసా? నేను డ్రా చేసినవి ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి ఆ సింబల్ ఏంట్రా? ప్లస్. ప్లస్ దేని చేయడానికి ఉపయోగిస్తాం? యాడిషన్స్. నెక్స్ట్ సింబల్ ఏంటి? మైనస్. మైనస్ దేని చేయడానికి ఉపయోగిస్తాం? సబ్ట్రాక్షన్స్. నెక్స్ట్ సింబల్ ఏంటి అది? ఇంటూ. ఇంటూ దేని చేయడానికి ఉపయోగిస్తాం? మల్టిప్లికేషన్స్. లాస్ట్ సింబల్ ఏంటది? డివైడెడ్ బై. డివైడెడ్ బై అంటే ఏంటి? డివిజన్ ప్రాబ్లం చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? అందరు ఫస్ట్ డబ్బాలో నిల్చోండి. ఇప్పుడు మన గేమ్ ఏంటంటే, నేను ఏ సింబల్ చెప్తానో ఆ డబ్బాలోకి జంప్ చేయాలి. ఏ సింబల్ చెప్తానో ఆ డబ్బాలోకి జంప్ చేయాలి. ఓకేనా? వేరే డబ్బాలోకి జంప్ చేస్తే అవుట్ అన్నమాట. మీరు అందరు ఇప్పుడు ఏ డబ్బాలో ఉన్నారా? ప్లస్ డబ్బాలో ఉన్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పబోయే సింబల్ ఏంటంటే మైనస్ ఇంటూ డివిజన్, డివైడెడ్ బై కదా అది సింబల్. డివైడెడ్ బై. నెక్స్ట్ ఇంటూ మైనస్ ప్లస్. కమిన్. మైనస్ ఇంటూ డివిజన్, డివైడెడ్ బై. ఓకే, ఇంటూ మైనస్ ప్లస్. మైనస్ సార్ ఒకరినొకరు ఎందుకు పట్టుకుంటున్నారా? మైనస్ ఇంటూ భావేశ్రీ అవుట్. మైనస్ అవిడ అవుట్, రిషి అవుట్. కమ్ ఫార్వర్డ్, ముందుకు జరగండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ. ఎట్లా జంప్ చేస్తారు? పాయింట్ ఇప్పుడా పాయింట్ ఉంటే నీకు ఏమైనా అడ్డారా? పెద్ద స్కర్ట్స్ లంగాలు అంటే కష్టం కానీ. సరే సరే, ఉండు, ఒకసారి కోజ్ చేస్తుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ అవుట్. సంజయ్ అవుట్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ. డివైడెడ్ బై ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై ఇంటూ మైనస్ డివైడెడ్ బై
మైనస్ ముందు జరుగు, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. వినీత్ అవుట్.